హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూట్రిషన్ అట్ హోమ్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ ఏంటంటే డయాబెటిక్ని కంట్రోల్ చేసే మెంతికూర పరాటా అనమాట. సో దీనికోసం నేను ఫ్రెష్గా ఉన్న మెంతికూర తీసుకున్నాను, ఒక కట్ట మోతాదు. దీన్ని వలిచి క్లీన్ చేసుకోవాలి. సో ఆకులు మాత్రమే తీసుకోండి, కాడలు లేకుండా. వాష్ చేసుకుని ఇలా సన్నగా తరుక్కోవాలి, తరిగి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, బౌల్లో నేను గోధుమ పిండి తీసుకున్నాను. సో గోధుమ పిండి ఈ కప్ తోటి తీసుకున్నాను నేను. ఈ కప్ తోటి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. ఒక కప్పు మోతాదులో నేను మెంతికూర తీసుకున్నాను. రెండు కప్పులు గోధుమ పిండి, ఒక కప్పు మెంతికూర అనమాట. కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా జీలకర్ర, ఇంకా ఏంటంటే ఒక హాఫ్ స్పూను కారప్పొడి, ఒక పావు స్పూను వాము, చిటికెడు పసుపు వేసుకోండి. సో వీటన్నింటినీ కాస్త వాటర్ కలిపి ఇలా ముద్దగా చేసుకోండి. చివరిలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక 15 మినిట్స్ వరకు మనము అలానే పెట్టేసుకుందాం, మూత పెట్టి కవర్ చేసుకుందాం. సో మీకు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కన్ఫ్యూజ్ అయితే. సో ఇప్పుడైతే ఇలా మూత పెట్టుకున్న దాన్ని ఓ 15 మినిట్స్ తర్వాత మనము ఇలా బాల్స్ లాగా చేసుకుని ఇలా మనము చపాతీలాగా, పరాటీలాగా చాలా పలుచగా కాకుండా, ఇంకా మందంగా కాకుండా మీడియంగా మనము రుద్దుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన వేసుకోవాలి. సో రెండు వైపులా మనకు కాస్త లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకుంటే సరిపోతుందన్నమాట. సో మనకు డయాబెటిక్ కంట్రోల్కి ఈ మెంతికూర పరాటా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు రైస్ తినాలి, రైసు సంగటి వీటికి అలవాటు పడిన వాళ్ళు నైట్ పూట ఈ పరాటా కూడా ట్రై చేయొచ్చు. సో దీంట్లో అధిక మోతాదులో మెంతికూరలో ఫైబరు, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. షుగర్ని స్లోగా కంట్రోల్ చేసే కెపాసిటీ మెంతికూరకు ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ వాళ్ళు కూడా రోటీలు తినే బదులు ఇలా చేసుకొని తింటే చాలా మంచిది పిల్లలకు కానీ. సో మీరు కూడా దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే పెరుగు. సో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయలేయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్